సో ఫ్రెండ్స్ ఇవాళ నాకు ప్రజలు మన పొలిటీషియన్స్ హీరోస్ ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో చెప్పబోతున్నాను. మొదటిగా మన చీఫ్ మినిస్టర్ గారు నాకు ఒక స్థలం రాసి ఇచ్చారు, అదేదో పథకం కింద. మళ్ళీ మొన్న సినిమాకి వెళ్దామని వెళ్తే అక్కడ హీరో రామ్ చరణ్ వచ్చేసి నాకు ఒక డకాటి బైక్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ బైక్ తీసుకుని నేను రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ సైడ్లో పార్క్ చేసి బటర్ మిల్క్ తాగుదామని వెళ్ళేసరికి బైక్ పోయింది. అరే పోయింది కదా అనుకునేసరికి రామ్ చరణ్ అలా పోతూ పోతూ, బైక్ పోయిందా ఏం పర్లేదు, నీకు డకాటి పోతే పోయింది, ఇప్పుడు నీకు BMW కార్ ఇస్తా అని అతను కారు వదిలేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఆ కారులో నేను బయటకు వెళ్తుంటే బిచ్చగాడు రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటాను, ఆ కారు ఇచ్చి పంపించేశాను. ఆ తర్వాత కార్ లేకుండా రోడ్డు మీద నడుస్తున్నాను ఏంటని ప్రభాస్ చూసి నన్ను పిలిచి అక్కడ నుంచి ఫెరారీ కార్ ఇచ్చాడు. ఆ ఫెరారీలో ఒక్క కారులోనే ఏం పోతావు, హెలికాప్టర్ కూడా తీసుకో అని మన చంద్రబాబు నాయుడు గారు నాకు ఆయన చాపర్ తీసి నాకు ఇచ్చారనమాట. ఏంటి ఇడు సొల్లు అవుతున్నాడు అనుకుంటున్నారా? నాదే ఉంది, ఈడు చూడండి, ఇంత పిన్న పెద్ద వరస్ట్ సొల్లు చెప్తాడు ఈడు. సాక్రిఫైస్ ఆఫ్ స్టార్ దిస్ ఫర్ ఈజ్ గిఫ్ట్ సున్షిప్ అండ్ సున్షిప్ ఈరోజు ఒక చిన్న హోమ్ టూర్ ఒకటి ప్లాన్ చేశాం అది అనమాట. చిన్నది కాదు భయ్యా, అది సో నా చాలా పెద్ద ఇంట్రొడక్షన్ హోమ్ నేను టూరు. ఇవ్వాల్సిన అవసరం లేదు. సో సుంషిత్ అండి, అందరికీ తెలుసు. అవును, సో ప్రభాస్ పక్కన యాక్ట్ ఈరోజు చేశాడు. నేను మా స్వీట్ హోమ్ ని మీకు చూపించబోతున్నాను. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద హోమ్ ఫస్ట్ నేను యూజ్ చేసే బైక్స్ కార్స్ గురించి చెప్తాను. చెప్తాడు చూడండి, మొత్తం ఇండియాలో రిచెస్ట్ మ్యాన్ దగ్గర కూడా అన్ని ఉండవు, వీడి దగ్గర ఉన్నంత వైరల్ హబ్ అంట, వాడికి వాడే వైరల్ చేసేసుకున్నాడు అన్ని. సో ఇది యమహా ఎఫ్జెడ్ అనమాట. సో కొంచెం మాడిఫికేషన్ చేయించాను నేను, వర్షన్ టూ. సో నా బొంద మాడిఫికేషన్స్. వాడు నీవు యమహా షోరూంకి వెళ్ళి భయ్యా బైక్ డెమో రైడ్కి ఇస్తావా అంటే ఓ 10 నిమిషాలకి తీసుకొచ్చాడు. దాన్ని తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టి హోమ్ టూర్ కొట్టేశాడు. నేను జనరల్గా లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తే అదర్ దాన్ హైదరాబాద్ ఈ బైక్ యూజ్ చేస్తాను అనమాట, యమహా ఎఫ్జెడ్. అండ్ వాడు ఉండేదే హైదరాబాద్ లో, మళ్ళీ లాంగ్ డ్రైవ్స్ అదర్ దాన్ హైదరాబాద్ అంటే అది అక్కడ నుంచి కదలదు, ఎందుకంటే అది డెమో బైక్ షోరూమ్ వాడు ఇంటికన్నా 10 నిమిషాలు ముందర పోతే ఇంకా తీసుకుపోలేడు. ఇది 150 cc అండ్ 13 హార్స్ పవర్ సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఈ బైక్ నాకు అసలు ఈ బైక్ కి నాకు ఉండే అనుభవ సంబంధం దాని గురించి చెప్పే ముందర, అసలు ఆ ఇల్లు ఆడిది కాదు, ఆ బండి ఆడిది కాదు, ఎవడదో ఇంటి ముందర ఎవడో బైక్ పెట్టుకుంటే ఇటు పోయి ఆడ వీడియో తీసేయడం. హోండా సిబిఆర్ 150R ఇది, మోడల్ వచ్చేసి 150R ఇది. సో ఇది 150 cc బైక్ అండ్ హార్స్ పవర్ వచ్చేసి 18 BHP ఇది. సో దీనిది హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 140 to 150 వరకు వెళ్తుంది ఇది. నీ నీ స్పీడ్ కన్నా తక్కువలే, అంత టాప్ స్పీడ్ కాదులే. సో నేను ఈ బైక్ ఎక్కువ లోకల్లోనే యూజ్ చేస్తాను. సో ఇది హై పవర్ ఇంజన్ కాబట్టి మనకు మైలేజ్ అనేది తక్కువ వస్తుంది అనమాట, అరౌండ్ 40 to 45 మధ్యలోనే వస్తుంది ఇది బైక్. సో అందువల్ల నేను ఈ బైక్ ని లోకల్లోనే యూజ్ చేస్తాను అనమాట. సో లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తే దీని మీద ఏమవుతుందంటే ఇది కొంచెం స్పోర్ట్స్ హ్యాండిల్ కాబట్టి మనకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఈ అది బైక్. స్పోర్ట్స్ బైక్ ఉంటే దాని మీద లాంగ్ డ్రైవ్ వెళ్ళకండి మీరు ఎవరు, ఎందుకంటే స్పోర్ట్స్ బైక్ మీద స్పోర్ట్స్ హ్యాండిల్ ఎస్పెషల్ గా ఉంటే దాంట్లో బ్యాక్ పెయిన్ వస్తుంది. మీద సో అందుకని నేను ఇది లోకల్లోనే యూజ్ చేస్తాను, ఓన్లీ హైదరాబాద్లో యూజ్ చేస్తాను. సో లాంగ్ డ్రైవ్స్ కి నేను యమహా ఎఫ్జెడ్ యూజ్ చేస్తాను. సో ఇది బైక్స్ గురించి. అండ్ కార్స్ గురించి అంటే నాకు ఇదివరకు ఇక్కడ వస్తుంది, మొత్తం దేశంలో ఉండే ప్రేమికులందరూ వీడికి గిఫ్ట్లు ఇచ్చేసి ఉంటారు అనమాట. BMW 320D ఉండే అండ్ షెవర్లెట్ బీట్ ఉండే, ప్రజెంట్ అయితే స్విఫ్ట్ డిజైర్ ఉంది. అది BMW బీట్ షెవర్లెట్ తర్వాత అవన్నీ పోయి ఇప్పుడు షిఫ్ట్కి వచ్చాడు. ప్రస్తుతం వరంగల్ లో ఉంది, మా ఫాదర్ యూజ్ చేస్తున్నారు. అది కూడా వీడి దగ్గర లేదు, ఎక్కడో వరంగల్లో ఉందంట. సో నేను ప్రస్తుతం అయితే అంటే నేను లాంగ్ డ్రైవ్స్ వెళ్తే కార్ యూజ్ చేస్తాను. సో అంటే నేను ఎక్కువ కార్ యూజ్ చేసేది ఎప్పుడు అంటే ఫ్యామిలీతో వెళ్తేనే. నేను అసలు వీడికి బైక్ కారు ఏం లేదు, వెనకాల బొచ్చ బ్రూమ్ స్టిక్ ఒకటి కనిపిస్తుంది కదా, అదే వీడి ప్రొడక్ట్. కార్ యూజ్ చేస్తాను అనమాట. సో ఇది పార్కింగ్ ప్లేస్.
ఏంది ఇక్కడే బిఎండబ్ల్యూ షెవర్లెట్ ఇంకా నీ డకాటి అది ఇది అన్ని ఇక్కడే పార్కింగా? సో యాక్చువల్గా నా ఫస్ట్ కార్ వచ్చి వీడు చెప్పే సోదిని లేక వెనకాల కుక్క కూడా మొత్తుకుంటుంది. బిఎండబ్ల్యూ X5. ఎవరు గిఫ్ట్ ఇచ్చారు అంటే డైరెక్టర్ వివి వినాయక్ నాకు గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో అవును, ఇంకోసారి ఇంకే వీడియోలు చేయకరా, నీకు దండం పెడతా అనేసి గిఫ్ట్ ఇచ్చాడు. సో అది ఇంటెలిజెంట్ మూవీ, సాయి ధరమ్ తేజ్ చేశాడు కదా, సో ఫస్ట్ నాతోనే చేసే ఉండే అనమాట మూవీ. సో సాయి ధరమ్ తేజ్ చేసి ఇక్కడ దయచేసి ఎవ్వరూ మీరు హర్ట్ అవ్వకండి. నిజంగానే ఆయన సాయి ధరమ్ తేజ్ ప్లేస్లో బీబీ వినాయక్ కార్ ఇచ్చేసి అక్కడ సాయి ధరమ్ని హీరోగా పెట్టుకున్నాడు. అంటే అతను రిక్వెస్ట్ చేశాడని అతనికి ఇవ్వడం వల్ల నాకు వివి వినాయక్ బిఎండబ్ల్యూ X5 గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో అండ్ దాని తర్వాత నేను ఒకటి యాక్చువల్గా నా బిఎండబ్ల్యూ X5 పోయిందనమాట. పోయిన తర్వాత అవును బిఎండబ్ల్యూ X5 పోతుందనమాట. అది నువ్వు జస్ట్ ఇట్లా మార్కెట్లో పోతే పర్స్ పడిపోయింది, లేదంటే జేబులోంచి బొక్కబడి జేబుకుండే చిల్లర పడిపోయింది, అట్లా ఈ బిఎండబ్ల్యూ పోతుందనమాట. నాకు ఇన్సూరెన్స్ వచ్చింది, ఒక 10 లాక్స్ ఇన్సూరెన్స్ వస్తే నేను జస్ట్ 10 లాక్స్ ఇచ్చారు వాళ్ళు. పోనీ అది కూడా ఇచ్చారా? ఈ మొహం చూసి దేవుడా. టయోటా ఫార్చునర్ బుక్ చేశాను అనమాట ఆన్లైన్లో. బుక్ చేశాడు ఈడు ఒక రైడ్ కి 10 లాక్స్ ఇచ్చి టయోటా ఫార్చునర్ వన్ రైడ్ ఓలాలో బుక్ చేశాడు. సో ఆ టయోటా ఫార్చునర్ కి కొంత అమౌంట్ తక్కువ పడితే నాకు జూనియర్ ఎన్టీఆర్ హెల్ప్ చేశాడు. అవును, ఓలాలో ఇక్కడ నుంచి అక్కడ దాకా పోవడానికి ఇటు దగ్గర డబ్బులు లేక రోడ్డు మీద అడుక్కుంటుంటే జూనియర్ ఎన్టీఆర్ చూసి ఫోన్లే కదా అని పేమెంట్ చేశాడు. అండ్ యాక్చువల్గా టైడ్ ఆఫ్ ఫార్చ్యూనర్ బుకింగ్ నేమ్ వచ్చేసి నందమూరి హరికృష్ణ పేరు మీద ఉంటుంది అనమాట. అండ్ అది ఈడు కొట్టుకొచ్చాడు కాబట్టి ఈడిది అయింది ఫోన్లే కదా అనేసి పోలీసులు ఈ బొక్కలు వేసి తంతున్నప్పుడు ఎన్టీఆర్ తీసుకొచ్చి వదిలిచ్చి 10 రూపాయలు చేతిలో పెట్టాడు. ఆ తర్వాత నేను ఎక్కడో మర్చిపోయాను అది ఫార్చునర్. సో ఆ ఫార్చునర్ పోవడం వల్ల నేను ఎక్కడో మర్చిపోయాడు, ఇంట్లో పెట్టిన కీ చైన్ దొరకకపోతే మమ్మీ నా ఫార్చునర్ కనబడట్లే ఎక్కడ పెట్టాను చూడన్నాడు. ఇంకొక ఫార్చునర్ తీసుకున్నాను. సో నాకు సెకండ్ ఫార్చునర్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారంటే ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చాడు. సో జూనియర్ ఎన్టీఆర్ బాహుబలి స్క్రిప్ట్ మొత్తం యాక్టింగ్ ప్రభాస్ కి రాకపోతే ఈడే దగ్గరుండి చేయించినందుకు ప్రభాస్ ఈడికి గిఫ్ట్ ఇచ్చాడు. అండ్ ప్రభాస్ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఆ తర్వాత వరుణ్ తేజ్ నాకు బిఎండబ్ల్యూ 320D గిఫ్ట్ గా ఇచ్చాడు అండ్ అది అనమాట. సో ఇది నా కాస్ గురించి. సో అంటే నేను ఆల్రెడీ కీసర పోలీస్ స్టేషన్ లో ఒక అది కీసర పోలీస్ స్టేషన్ లో కార్ దొంగతనం చేసుకుని వస్తే బొక్కలు వేసి అందరు తన్ని అప్పుడు ఎవడో ఒకటి ఏదో 10 రూపాయలు ఏదో చేతిలో పెట్టి ఇంటికి పంపిస్తే అదన్ని గిఫ్ట్ అని గోపాల్ చెప్పుకుంటున్నాడు. కంప్లైంట్ పెట్టాను నా కార్ పోయింది అని చెప్పేసి. నాకు ఇంకోటి డైరెక్టర్ తేజ కూడా నా తెలియక అడుగుతా, ఎంత మందికి లైఫ్ లో రియల్ గా ఒక్కసారైనా కారు పోయి ఉంటుందా? వీడికి 5-6 కార్లు అది పెద్ద పెద్ద గొప్ప హీరోలు ఇస్తుంటారు, అవి పోతుంటాయి అనమాట. పోతుంటే ఇంకోటి తీసుకొచ్చి ఇంకో కార్ ఇస్తుంటాడు. ఒక కార్ గిఫ్ట్ ఇచ్చాడు, స్కోడా ర్యాపిడ్. స్కోడా యాక్టివే కూడా ఉండే. సో స్కోడా ర్యాపిడ్ పోయింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాను. ఆ ర్యాపిడ్ పోయిన తర్వాత వీడు ర్యాపిడో యాప్ సృష్టించాడు. ఇప్పుడు అందరు ర్యాపిడోలో కార్లు బైక్లు బుక్ చేసుకుని వెళ్తా ఉన్నారు. అండ్ దాని మీద ఇంకా రెస్పాన్స్ రాలేదు కీసరా పోలీసుల నుంచి. సో ఇది నా కార్స్ గురించి. అది నీ గురించి కాదు, ఎవడో కార్ పోయిందని కీసరగుట్టలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఆ కార్ కొట్టేసింది ఈడే. వాళ్ళకి దొరక్క ఇంకా రెస్పాన్స్ రాలేదని ఈ నీ వీడియో చూసిరు కదా, వచ్చి ఇప్పుడు నేను మళ్ళీ తీసుకుపోతారు చూడు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ మాది. చూసారా పచ్చని తోరణాలు ఎండిపోయిన ఆకులు యదవ ముఖము. ఈడు వెస్ట్ ఫేస్ హౌస్ అది. సో అవుట్ సైడ్ ఈస్ట్ ఫేస్ లో ఈశాన్యంలో దరిద్రం ఈడే. ఈస్ట్ ఇటు వెస్ట్ అన్నమాట. ఇది ఆ కుక్క చూడు ఎలా చూస్తుందో ఈడిని. మమ్మీ ఈడికి ఏం పోసావు మమ్మీ, ఇంత దరిద్రంగా బాగుతున్నాడు, పొద్దున్న నుంచి పిచ్చి కానీ లేచిందా అన్నట్టు చూస్తుంది. అది వెస్ట్ ఫేస్ హౌస్ ఇది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది లివింగ్ రూమ్. సో ఇది మా సోఫా సెట్ అన్నమాట. ఇదే నా సోఫా సెట్. ఇక్కడ నేను రాజమౌళి ప్రభాస్ బాహుబలి గురించి డిస్కస్ చేశాము. మేము RRR మూవీలో కూడా నన్ను పెడతా అంటే వద్దు, ఎన్టీఆర్ ని ఇంకా రామ్ చరణ్ పెట్టమని నేనే సజెస్ట్ చేశాను. అన్ని మీటింగ్లు ఇక్కడ అవుతుంటాయి అనమాట. ఈ సోఫా ఈ వెనకాల ఉండే నెమలికతోనే నేను బాహుబలిలో తమన్నా మీద పచ్చబొట్టేయమని ఆ సాంగ్ కూడా నేను కీరవానికి పచ్చబొట్టేసిన అని నేను చెప్పాను అనమాట. సెట్ వచ్చేసి మేము నర్సంపేటలో చేయించాం. ఇది ఆర్డర్ మీద చేయించాం. దీనికి యూజ్ చేసిన వుడ్ కూడా ఒరిజినల్ టేక్ అనమాట ఇది. సో మనకి దానికి మేము ఎన్ని టేకులు చేసామంటే ఈ వీడియో రావడానికి ఈ టేక్ కి కూడా
అన్ని టేకులు చేసాం అన్నమాట. తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ ఒరిజినల్ టేక్ దొరుకుతుంది అంటే అక్కడ ఏంచి ఓన్లీ ఒరిజినల్స్ అన్ని వీడికే దొరుకుతుంటాయి అన్నమాట, ఇంకొవరికి దొరకదు, అది అక్కడే మాత్రమే దొరుకుతుంది. ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయించామన్నమాట. సో ఈ సోఫా సెట్ దీన్ని కూడా ఏదో దేశానికి ట్రాన్స్పోర్ట్ చేస్తే మాకు దరిద్రం వదిలిపోతుంది. ఫస్ట్ వచ్చేసి మనకు అప్పుడు అరౌండ్ 32-35,000 పడింది ఇది మొత్తం. వీడు కాబట్టి జస్ట్ ఒక 3 lakhs లో తీసుకున్నాడు అనమాట. 35 ఎక్కువనే పడింది, 35,000 ఎక్కువ పడింది అనమాట. ఇప్పుడు నేను నాప్తాల్లో అమ్ముతున్నాము, ఈ టేక్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో నేను దీన్ని మీకు కూర్చుని చూపిస్తాను, దాని పలక కొట్టి చూపిస్తాను, అయినా కానీ తీరగదు. సో అది అనమాట. సో కమింగ్ టు టెలివిజన్, ఇంట్లో వెనకాల కూర్చున్నారు చూడు పెద్దోళ్ళు, ఏమి తోచని చిన్నపిల్లాడు ఎగురుకుంటా మెంటల్ గా వాగుతుంటే పట్టించుకోకుండా వదిలేస్తారు కదా వీళ్ళు. సామ్సంగ్ లేటెస్ట్ మోడల్, ఇది సామ్సంగ్ లో స్మార్ట్ టీవీ అంటారు ఇది. ఓ వావ్, దాన్ని స్మార్ట్ టీవీ అంటారంట. చూడండి ఇంత పెద్ద స్మార్ట్ టీవీని మీరు ఎక్కడా చూసుంటారు? కేవలం సాక్రిఫైసింగ్ స్టార్ వాళ్ళ ఇంట్లోనే దొరుకుతుంది. ఎంబడే ఆర్డర్ పెట్టాలనుకుంటే 6969కి ఎంబడే టైల్ చేయండి, మీ ఇంట్లో కూడా ఇలాంటి స్మార్ట్ టీవీ ఒకటి వస్తుంది. ధర కేవలం 6 lakhs మాత్రమే. ఇది 32 inches అండ్ కాస్ట్ వచ్చేసి 40-45,000 అయింది. సో లాస్ట్ మంత్ మా డాగ్స్ కింద పడేసాయి అనమాట. సో చూసారా, డాగ్స్ కింద పడేసినా కానీ ఏం కాదు, నేను రోజు దాని మీద ఎక్కి తొక్కి దొంచి దాన్ని దొన్ని పెడుతుంటాను, అయినా కానీ ఏం కాదు. నేను ఇప్పుడే మీకు లైవ్ టెస్ట్ చూపిస్తా, దీన్ని ఒక గుద్దు గుద్దుతా, ఈ మొహాన్ కూడా ఒక గుద్దు గుద్దుతా, కానీ ఏమి కాదు, ఎందుకంటే వీడే సాక్రిఫైసింగ్ స్టార్ కాబట్టి. స్టాండ్ ఇరిగిపోయింది అది, మా ఇంట్లో మొత్తం డాగ్స్ అంతా ఆగమనం చేస్తుంటాయి. అవును, అదొక కుక్క, ఈడొక కుక్క. సో అది అనమాట, ఇదే అనమాట నా డైనింగ్ టేబుల్. ఈడే కుంభాలు కుంభాలుగా తిని తిన్న దరక్క ఇష్టం వచ్చినట్టు వాగుతూ వీడియోలు చేస్తుంటాను. సో ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి ఓల్డ్ వన్, ఇది ఎప్పటిది అంటే డైనింగ్ టేబుల్ ఓల్డ్ వార్ టూ జరిగేటప్పుడు ఓల్డ్ వన్, చాలా ఓల్డ్ డైనింగ్ టేబుల్ ఇది. అక్కడ ఓల్డ్ వార్ టూలో హీరోషిమా నాగసాకి బాంబు దాని మీద పడినా కానీ దీనికి ఏం కాలేదు. అది ఇప్పుడు మేము ఆక్షన్లో పెట్టాక మేము అక్కడ పోయి లండన్ మ్యూజియం నుంచి తీసుకొచ్చామన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు దీని ధర 10 lakhs పలుకుతుంది. నేను సాక్రిఫైసింగ్ స్టార్ కాబట్టి నాకు జస్ట్ 25,000 దొరికేసింది అనమాట. 1986లో చేసింది అనమాట ఇది. 1986 అంటే మా పేరెంట్స్ అప్పుడే 1986లోనే నేను నా ఫస్ట్ హోమ్ టూర్ వీడియో తీశాను. హోమ్ టూర్ ఎలా అంటే నేను ఎట్లా పుట్టాను, ఎందుకు పుట్టాను, అసలు ఫ్యూచర్లో నేను అయ్యేదేంటి, ప్రధానమంత్రి మెడల్ ఎలా వస్తుంది, ఇవన్నీ ఆల్రెడీ అప్లై చేసేసాను. అవన్నీ మీరు ముందు వీడియోలోనే చూడొచ్చు అనమాట. మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళు పెడతారు కదా, సో అప్పుడు పెట్టింది అనమాట. ఆల్మోస్ట్ ఇది ఒక 30 years ఓల్డ్ అనమాట. సో అట్లా సెంటిమెంట్ అనమాట ఇది, అందుకే అట్లే ఉంచుతున్నాం, చేంజ్ చేయట్లేదు ఇది. మీ అమ్మా నాన్నకి కూడా నువ్వు సెంటిమెంట్ కాబట్టి నువ్వు ఇంత పిచ్చి పిచ్చిగా వాగుతున్నా ఇంట్లోంచి వెళ్ళగొట్టకుండా ఆడే కూర్చోబెట్టుకున్నారు సెంటిమెంట్ అనేసి. అలా నోరు మూసుకుని పడుండక ఇలాంటి 10-10 వీడియోలు తీసి మమ్మల్ని సంపుతాం ఎందుకు రా బాబు. డైనింగ్ టేబుల్ నేను యూజ్ చేసే ఫ్రిడ్జ్ వచ్చేసి ఇది వర్ల్పూల్ కంపెనీది. సో వర్ల్పూల్ లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇది. సో ఫస్ట్ ఇలాంటి ఫూల్ గాళ్ళందరికీ వర్ల్పూల్ ఫ్రిడ్జ్లు, B&W కార్లు, ఇలాంటి బ్రాండెడ్ చీజ్ లే ఉంటాయి అన్నమాట వాళ్ళ ఇంట్లో. స్టార్ రేటెడ్ ఫ్రిడ్జ్ అండ్ పవర్ సేవింగ్స్ కూడా 4 stars అన్నమాట ఇది. ఎంతదా ఈ వర్ల్పూల్ కంపెనీ ఇది. సో వర్ల్పూల్ లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇది. సో 5 star రేటెడ్ ఫ్రిడ్జ్. 5 star రేటెడ్ ఫ్రిడ్జ్, ఆ పైన 4 stars లే ఉన్నాయి కదరా. నీవు నువ్వు కూడా పెద్ద సాక్రిఫైసింగ్ స్టార్ అని యాడ్ చేసి పడేసుకున్నావా ఏంది నీ తల? అండ్ పవర్ సేవింగ్స్ కూడా 4 stars అన్నమాట ఇది. అది 4 star పవర్ సేవింగ్ చేస్తే నీ వీడియోలతో ఇంట్లో ఉండే పవర్ మొత్తం ఎలా కొట్టేస్తున్నాను. సో అది కూలింగ్ మాత్రం చాలా బాగా అవుతుంది ఇందులో. నువ్వు కూడా కూసారా పోయి ఆ ఫ్రిడ్జ్ లో కూర్చుని ఐస్ గడ్డ అయ్యి బయటకు రా, ఇంట్లో మీ వాళ్ళు ఐస్ గడ్డను తీసి నీళ్ళలో వేసుకుని తాగుతారు. సో మనం ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ దీంట్లో పెట్టేసుకుంటే జస్ట్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ నేను దీంట్లో పెట్టుకుని ఎప్పుడు పోయి నేను ఐస్ ఫ్రూటే 2 rupees పుల్ల ఐసే అని అమ్ముకునేటోడు అనమాట. అప్పుడు ప్రభాస్ వాళ్ళ కార్లో తీసుకుపోయి నన్ను ఐస్ ఫ్రూట్లు అమ్మించేటోడు అనమాట. ఒక వితిన్ 1 hour అయిపోతుంది మనకు, మనం ఎక్కువ టైం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఐస్ క్రీమ్స్ అయితే ఒక 1 hour అయితే సరిపోతుంది. ఇందులో ఐస్ క్యూబ్ అయినా అవ్వడానికి 1 hour పడుతుంది, ఈ వీడియోలు గంటలు గంటలు తీసి పెడతాడు. సో ఇది ఫ్రిడ్జ్ గురించి. అరే హోమ్ టూర్ చేస్తున్నావా, నీ గొప్ప గొప్పలు చెప్పుకుంటున్నావా, ఫ్రిడ్జ్ తెరిచి ఐస్ క్యూబుల గురించి చెప్తున్నావా, ఏంట్రా ఈ సొల్లు?
మా కిచెన్ గురించి ఫస్ట్ నేను మా దేవుని రూమ్ చూపిస్తాను. అమ్మా ఈయన దేవుడు, అమ్మో దేవుడా, క్షమించు దేవుడా, ఇలాంటి వీడియోలు తీసి మీ అందరినీ సాగుబడుతున్నందుకు. అరే కనీసం ఆ పూలన్న మార్చండిరా, దేవుడు రూమ్ అని చూపించి అరే లైట్లు వేయండిరా బాబు. ఏంట్రా అంత భయంకరంగా చేస్తారు, అరే కొడతారా జనాలు మిమ్మల్ని. ఫ్రెండ్స్ ఏమనుకోకండి, ఇది కొంచెం తిక్క అంతే. సో ఇది మా దేవుని గది అనమాట. యాక్చువల్గా కిచెన్ లోనే చిన్నగా చేశాం ఇది రూమ్. సో ఇక మా పేరెంట్స్, మా ఫాదర్, మదర్, మా బ్రదర్, నేను అందరం ఇక్కడే మార్నింగ్ పూజలు పునస్కారాలు అవన్నీ ఇక్కడే చేస్తాం. అరే నువ్వు నిద్ర ఎప్పుడు లేస్తావురా మోహన్? నిద్ర లేచి పాచిపళ్ళతోనే వీడియోలు తీసేస్తుంటావు, నువ్వు లేచి పూజ చేస్తావా మళ్ళా? నేను ఎక్కువ పూజలు అవి ఏం చేయను, జస్ట్ ఊరికే అట్లా దండం పెట్టుకో చెప్పాడు, ఆన్సర్ కూడా ఇచ్చేసాడు చూడండి. ఉంటానంతే. సో ఇది అనమాట దేవుని గది. కాదురా దండం పెట్టుకోవాలి, మేము పెట్టుకోవాలి, ఇలాంటి వీడియోలు తీసి సాగుబడుతున్నాం. మాకు ఇంకా ఇది చూసాక మేము బ్రతుకుంటామో లేదో అని దేవుణ్ణి మొక్కోవాలి మేము. సో ఇది కిచెన్ మాది. వావ్, వాట్ ఏ బ్యూటీ. మీ ఇంట్లో కాక్రోచ్లు అవి తిరుగుతున్నాయా? ఇప్పుడు అబ్బాస్ వస్తాడు, అబ్బాస్ వీళ్ళ ఇంటికి వచ్చి కాక్రోచ్. అసలు అబ్బాస్కి ఐడియా ఇచ్చిందే వీడనమాట. ఫస్ట్ అబ్బాస్ ఎక్స్పెరిమెంట్ చేసింది వీళ్ళ ఇంట్లోనే. కాక్రోచ్ లోపల ఎక్కడో దాగున్నా దాన్ని జస్ట్ గాల్లో ఇట్లా కొడితే అది వెళ్ళి చచ్చిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇంత క్లీన్ గా ఉంటుంది అనమాట. సో మా హౌస్ వచ్చేసి ఇప్పుడు ఈ సామాన్లన్నీ ఏడైతే ఉన్నాయో ఇవన్నీ చోర్ బజార్లోంచి కొట్టుకొచ్చాను అనమాట. ఈడుండే గిన్నె వచ్చేసి అక్కడ సుల్తాన్ టైంలో వాళ్ళు సుల్తాన్ సూప్ తాగిన గిన్నె. ఈ బొచ్చు వచ్చేసి షాజహాన్ పొద్దున పొద్దున చెరువు గట్టు మీద పోయేటప్పుడు ఇదే చెంబు పట్టుకుపోతుండే. ఆ తర్వాత ఈ బోర్లు ఇచ్చిన గిన్నె మా తాత అప్పుడు చెరువు గట్టుకు పోయినప్పుడు సిపాయిలు వచ్చి కాలుస్తుంటే ఇదే నెత్తిమీ పెట్టుకున్నాడు, అందుకే సొట్టబడింది. టోటల్ 150 గజాలు ఫ్లాట్ ఇది. సో మేము అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి ఇదైతే కంఫర్ట్ గానే ఉంది కింద. సో నేను నీకు మ్యారేజ్ అయితే ఆ పిల్లకి కంఫర్ట్ ఉంటుంది రో, దండం రో స్వామి. ఎవరు వస్తారో చూసుకోండి అమ్మా, ఈ వీడియోలు చూసి జోలికి రాకండి. అవుడు మ్యారేజ్ అయిన తర్వాత పైన ఒక 2 బెడ్రూమ్స్ వేయించాలని చెప్పేసి ప్లాన్ ఉంది. అండ్ కబోర్డ్స్ కూడా చేయించాలి, కొంచెం వర్క్ ఉంది, కాకపోతే అది సెట్ అవ్వట్లేదు చేయించడానికి. నీకు వచ్చిన 10 లాక్స్ ఇన్సూరెన్స్ ఫార్చునర్ అమ్మేసి 10 లాక్స్ వచ్చింది కదా, అంత చేయించేసేయచ్చు కదా. సో అది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మా కిచెన్. ఇక్కడ మా కిచెన్ లో స్పెషాలిటీ ఏంటంటే ఫ్రిడ్జ్ లో ఉండే ఫ్రూట్స్ అన్ని ఇట్లా గోడ మీద మేము అతికించుకుంటాం అనమాట. దాని మీద బొజ్జింకలు అవి అన్ని వచ్చి వెళ్ళిన తర్వాత అది చాలా టేస్టీగా ఉంటుంది. అది తిన్నాకే నాకు ఇలాంటి ఐడియాలు అన్ని వస్తుంటాయి ఇలాంటి వీడియోలు చేయడానికి. నా ఫేస్ కూడా ఇంత గ్లామరస్ గా తయారైంది అంటే ఇవి తిన్నాకే గ్లామర్ కి కారణం. మీరు కూడా మీ ఇంట్లో గోడల మీద, కిచెన్ మీద ఇలాంటి ఫ్రూట్స్ ని పెట్టుకుని అప్పుడప్పుడు కాస్త నాకుతుండండి, కొరుకుతుండండి, మీరు కూడా నాలాగా గ్లామరస్ గా తయారవుతారనమాట. డాగ్స్ కూడా తీసుకుంటావా? ఆల్రెడీ నేను తీసేసాడు కదరా, ఇంకోసారి మళ్ళీ డాగ్స్ కూడా తీసుకోవడం ఎందుకు? అది సిగ్గు పడుతుంది నీ వీడియోలో మొహం చూపించుకోలేక. బయటికి రా సన్నీ, సన్నీ. అదో సన్నీ ఇడో లియాను సరిపోయారు ఇద్దరు. ఇక్కడ ఇట్లా తీసుకో సింపుల్ గా. నిన్ను కూడా అట్లానే సింపుల్ గా తీసుకుని ఉంటే ఓ పని అయిపోయేది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో ప్రస్తుతం అయితే 3 డాగ్స్ ఉన్నాయి. ఒకటి ఇది, ఇంకోటి అది, ఇంకోటి నేను అన్నమాట. నా లాస్ట్ మంత్ టోటల్ 8 డాగ్స్ ఉండే. ఆ 8 డాగ్స్ కి మొత్తం తండ్రి తల్లి అన్ని నేనే అన్నమాట. ఇప్పుడు అవన్నీ నా మాటే వింటాయి. మా మెయిన్ డాగ్ అన్నమాట ఇది, లాబ్రడార్ సెకండ్ బ్రీడ్ ఇది. సో దీని పేరు టామీ, అండ్ దీని పేరేమో సన్నీ, అండ్ కింగ్ ఏమో కింద. దీని పేరు సన్నీ, దీని పేరు టామీ, ఇది లాబ్రడార్, నేను బుల్డోజర్. కూర్చుంది బెడ్ కింద. సో ప్రస్తుతం ఇవి 3 ఉన్నాయి, ఇంకొక డాగ్ కూడా ఉంది, దాని పేరు లైకా. దాని పేరు లైకా కాదురా, దాని పేరు సాక్రిఫైస్ స్టార్. వేరే వాళ్ళకి ఇచ్చేసాం పెంచుకోమని. దీనికి మొత్తం నిన్ను కూడా మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోవాల్సింది పెంచుకోమని. మొన్న వెనకాల చెయ్యి ముద్రేంద్రా, ఓ స్త్రీ రేపురా అని పెట్టావా ఏంది? నువ్వేనా అది కూడా క్రియేట్ చేసిన పుకార్లు? 5 కొట్టినాయి, 6 కొట్టినాయి, 5 కదా మొన్న.
ఐదు కాదురా, నీతో కలిపి 7, నిన్ను కూడా బయట తీసుకొచ్చారు. టామీకి 5 పిల్లలు పెట్టింది అనమాట. సో మేము ఒకడు ఉంచుకున్నాం, ఇదే సన్నీ, అండ్ మిగతా 4 వచ్చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసాం పెంచుకోవడానికి. సో ఇది ఒకటే బాగా అల్లరి చేస్తూ ఉంటది మా ఇంట్లో ఈ సన్నీ. అమ్మా నీ అల్లరి ముందు దానికి అల్లరారా అనమాట. ఇది ఇది ఒకటే మా ఇంట్లో బాగా అల్లరి చేస్తూ ఉంటది. సో ఇదైతే అల్లరి కాదురా, దానికి పిచ్చి పట్టిందిరా. నీ వీడియోలు, నీ చేష్టలు, నీ ఇంట్లో చేసే ఎక్స్పెరిమెంట్లు అన్ని చూసి దానికి మెంటల్ లేచింది. ఉంటది ఇది, టామీ అండ్ కింగ్ రెండు కామ్ గా ఉంటాయి. సో ఇది ఒకటే ఒకటే మురుగుతా ఉంటాను అన్నమాట. కోతి ఇది సన్నీ, రెండిటితో ఫైటింగ్ చేస్తూ ఉంటుంది అన్న బాగా కోతి. అండ్ కమింగ్ టు డైరెక్టర్ సుకుమార్, నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, స్టార్ట్ చేశాడు. ఇప్పుడు హీరోలనే కాదు డైరెక్టర్లకు కూడా ఈడే లైఫ్ ఇచ్చాడు అనమాట సుకుమార్ గురించి. అండ్ యాక్చువల్ గా సుకుమార్ స్టోరీస్ ఎక్కడ రాస్తాడు అంటే మా ఇంటికే వచ్చి ఇందాక చూపించిన సోఫాలోనే కూర్చుని రాసుకునేటోడు. అక్కడక్కడ ఆయనకి స్టోరీ మొత్తం చెప్పింది నేనే అనుకోండి, అఫ్ కోర్స్. కాకపోతే ఆయనకి స్టోరీ ఎలా రాయాలో కూడా నేర్పించింది నేనే. మాకు ఒక 5 ఎకర్స్ ల్యాండ్ ఉంది అనమాట. సో ఆయన ఫస్ట్ సినిమా తీయడానికి డబ్బులు లేకపోతే నేను ఆ 5 ఎకర్స్ ల్యాండ్ ని అమ్మేసి ఆయనకి అవి చేయించాను అనమాట. ల్యాండ్ లో ఈ ఎర్రచందనం చెట్లు అవి ఉన్నాయన్నమాట. ఆ ఎర్రచందనం చెట్లు చూసాకే నేను పుష్ప సినిమా కూడా వీళ్ళతో తీపిచ్చాను. సో జనరల్ గా నేను సుకుమార్ ఇద్దరం కలిసి అక్కడికే వెళ్తుంటాం. సో అక్కడే కూర్చొని స్టోరీస్ రాస్తుంటాం. అండ్ నేను ఈయన సుకుమార్ ఇద్దరు చెంబు దోస్తులు అనమాట. సుకుమార్ వెళ్ళినప్పుడు ఈయన చెంబెత్తుకుని వెనకాల ఇచ్చేది. ఈ మన డైలాగ్ స్క్రిప్ట్ కూడా రాసిస్తూ ఉంటాను. సో ఒకరోజు ఇట్లానే స్టోరీ రాస్తూ ఉంటే ఈ మనం ఎర్రచందనం యూజ్ చేసుకుందాం అని చెప్పేసి అన్నాడు. సో యూజ్ చేసుకొని అలా ఎర్రచందనం యూజ్ చేసుకుంటాం అని చెప్పిన తర్వాతే నేను ఇదేదో బాగుంది, ఇక్కడ మనం అల్లు అర్జున్ ని పుష్ప లాగా చేస్తే చాలా బాగుంటుంది అనే కాన్సెప్ట్ నేను చెప్పడం జరిగింది. ప్రాబ్లం అని చెప్పేసి అన్నాను. మా పొలం నుంచే పంపించాను పుష్ప మూవీ కావాల్సిన ఎర్రచందనం కొమ్మలు. ఆయన పొలం నుంచి పుష్ప మూవీకి కావాల్సిన కొమ్మలు, ఎర్రచందనం మొద్దులు, మొత్తం ఎర్రచందనం నల్లమల్ల అడవిని మొత్తం వాళ్ళ పొలంలోంచి పంపించాడు అనమాట. అవన్నీ కూడా ఇంకనే వచ్చేస్తుందా సాక్రిఫైసింగ్ స్టార్ అని మా పొలంలో నుంచి తీసుకెళ్ళినవే. అండ్ ప్రజెంట్ ఇంకా షూటింగ్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద షూటింగ్ కంప్లీట్ అయింది అని చెప్పేసి అంటున్నారు పుష్ప. పుష్ప, ఆ పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నా, ఫైర్ ఈయన డైలాగే అది. సో చూద్దాం ప్రజెంట్ అయితే ఎక్కడ అవుతుందంట షూటింగ్. సో ఇది ఎక్కడనో అవ్వడం ఎందుకు మీ పొలాన్నే తీసుకొచ్చి షూటింగ్ చేయించాల్సింది? డైరెక్టర్ సుకుమార్ కి మధ్య నాకు మధ్య ఉన్న పరిచయం. అండ్ సో నాకు పూరి జగన్నాథ్ తో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ కి ఫస్ట్ లైఫ్ ఇచ్చింది ఎన్టీఆర్ కాదు, నేనే అనమాట. అసలు పూరి జగన్నాథ్ కి ఆయన ఇంట్లో కూర్చుని టీవీ తింటూ, సారీ టీవీ తింటూ, ఈయన్ని చూస్తే నాకు మెంటల్ వచ్చేస్తుంది. పూరి తింటూ టీవీ చూస్తుంటే ఈ పేరు నువ్వు పెట్టుకుని డైరెక్షన్లోకి వెళ్ళిపో అని చెప్పిన తర్వాతే అతనికి పూరి జగన్నాథ్ అని పేరు వచ్చిందన్నమాట. అండ్ జనరల్గా పూరి జగన్నాథ్ స్క్రిప్ట్స్ రాయడానికి బ్యాంకాక్ వెళ్తూ ఉంటాను అని చెప్పేసి అంటుంటాడు. అదంతా అబద్ధం. పూరి జగన్నాథ్ బ్యాంకాక్ అని చెప్పి వీళ్ళింటికి వచ్చి వీళ్ళింట్లో ఉండే ఆ నవాబుల్ సోఫాలోనే కూర్చుని స్క్రిప్ట్ రాసేటోడు అనమాట సాక్రిఫైసింగ్ స్టార్. ఓ నీ అమ్మ బ్యాంకాక్ వెళ్తుంటాడు అప్పుడప్పుడు, కాకపోతే ఎక్కువ టైం ఇండియాలోనే ఉంటాడు, ఇండియాలోనే రాస్తుంటాడు పూరి జగన్నాథ్ స్టోరీస్. ఇండియాలో మా ఇంట్లోనే ఇప్పుడు ఇంకోటి ఇక్కడ నేను ఇట్లా ముక్కు వెళ్తూ ఉంటాను అని చెప్పేసి అంటుంటాడు. సో బ్యాంకాక్ వెళ్తుంటాడు అప్పుడప్పుడు, కాకపోతే ఎక్కువ టైం ఇండియాలోనే ఉంటాడు, ఇండియాలోనే రాస్తుంటాడు పూరి జగన్నాథ్ స్టోరీస్. సో ఇప్పుడు నేను ఇట్లా ముక్కుని ఇలా అన్నప్పుడే పూరి జగన్నాథ్ అది చూసి ఈ స్టైల్ నాకు కావాలి అనేసి పోకిరి సినిమాలో మహేష్ బాబుకి అలా పెట్టాడు అనమాట. అది కూడా నేను ముక్కులో వెళ్ళెట్టుకుంటేనే ఆ సీను, ఆ థాట్ మొత్తం నాదే అనమాట. మా పొలం దగ్గర చిన్న గెస్ట్ హౌస్ లాగా ఉంది అనమాట. సో అక్కడే సిట్టింగ్ వేసి అక్కడే రాస్తుంటారు స్టోరీస్ రాస్తుంటారు. సిట్టింగ్ అంటే పొలం గట్టు మీద చెంబు పట్టుకుని పోతుంటారు కదా, ఎవరితో ఫామ్ హౌస్ ఉంటే అక్కడ చెంబు పట్టుకుని పోయాడంట. నేను కొన్ని సజెషన్స్ ఇస్తుంటాను పూరి జగన్నాథ్ కి. సో అట్లా అనమాట. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా ఇంటికి వెళ్ళేసి నేను అట్లా క్యాజువల్ గా
ఈ డైలాగ్ తో రెండు చేతులు జేబులో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయనకు కూడా తెలియదు. కాఫీ తాగుతూ సజెషన్స్ ఇస్తుంటాను కొన్ని స్టోరీస్ గురించి, అంటే ఐడియాస్ ఇస్తుంటాను, ఈ టైప్ ఆఫ్ ఐడియా అయితే బాగుంటుంది అని అట్లా స్క్రిప్ట్స్ గురించి ఐడియాస్ ఇస్తుంటాను. సో ఇది అనమాట డైరెక్టర్స్ గురించి చెప్పాలి అంటే ఇది ఇది అనమాట డైరెక్టర్స్ అందరూ మొత్తము ఇప్పుడు పూరి జగన్నాథ్ పోకరి కానీ, ఇప్పుడు త్రివిక్రమ్ అతారింటికి దారేది కానీ, ఇప్పుడు పోతే మన సుకుమార్ పుష్ప కానీ, రేపు వచ్చే ట్రిపుల్ ఆర్ రాజమౌళి ట్రిపుల్ ఆర్ కానీ, ఇంకా రేపు ఫ్యూచర్లో వచ్చే మహాభారతం రాజమౌళికి స్క్రిప్ట్ కూడా నేనే ఇచ్చానమాట. అసలు మహాభారతంని మొత్తం చెరిపించింది నేనే, అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి అనేసి నేను చెప్పిన తర్వాతే వాళ్ళు చేశారు. ఇప్పుడు దాని స్టోరీ మొత్తం నేనే ఇస్తున్నాను. అదే ఇప్పుడు రాజమౌళి చేస్తాడు ఫ్యూచర్లో, అది 2045లో రిలీజ్ చేయిస్తాను నేనే దగ్గరుండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్ శ్రీ కె రాఘవేంద్రరావు గారు మూవీ చేస్తున్నారు రోషన్ తోని. దాంట్లో గుమ్మడికాయ సీన్ నేనే చెప్పాను అనమాట. ఫస్ట్ వాళ్ళు చిన్న బత్తాయికాయ వేసారు, అది తగలకపోతే సీన్ పండట్లేదని నేనే పెద్ద గుమ్మడికాయ వేయించాను. ఆ గుమ్మడికాయ వేసాకే హీరోయిన్ నడుము ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్లో ఉంది. దాని ట్రీట్మెంట్ కూడా మొత్తం నేనే 4 పొలాలు అమ్మేసి ఇప్పుడు కాస్ట్ బేర్ చేస్తున్నాను. దానికి ఈ సంఘసేవను చూసి నన్ను పాలిటిక్స్లో కూడా రమ్మని జరిగింది. ఆ తర్వాత ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఇప్పుడు నేను పోటీ చేద్దామంటే ఆయన ఎమ్మెల్యే గారు వచ్చి మీరు పోటీ చేస్తే నాకు జీవితం ఉండదని చెప్పాడు. ఆ తర్వాత నేను సరే అనేసి అంటే ఆయన ఒక మళ్ళీ ఇంకో ఫార్చునర్ నాకు ఇచ్చాడు, అది తీసుకుని నేను ఆయన్ని ఎమ్మెల్యేగా చేయించేశాను అన్నమాట. పెళ్లి సందడి 2 అని. సో ఈ పెళ్లి సందడి 2 మూవీకి కూడా ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఏంటంటే నాకు ఇంతకుముందు ఎలా అయితే పెళ్లి జరిగిందో ఆ పెళ్లి మొత్తాన్ని నేను క్యాసెట్ వేసి చూపించాకే వాళ్ళు పెళ్లి సందడి 2 అనే సినిమాని తీశారు. అంతకి నాకు పెళ్ళి అయిందని మీకు తెలియదు కదా, పెళ్ళి అయిపోయింది కానీ అసలు కాలేదు. ఏంటంటే ఈ సమాజంతోనే నాకు పెళ్ళి అయింది, మమ్మల్ని సావుటనకే ఉన్నాడు ఈడు. సో ఫస్ట్ హీరో వేరే వాళ్ళని అనుకున్నాడు, కాకపోతే హీరో శ్రీకాంత్ ఉండి తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాళ్ళ అబ్బాయితో తీయమని చెప్పేసి, అంటే ఎందుకంటే అది శ్రీకాంత్ మూవీ కదా, సో అందుకని శ్రీకాంత్ వల్ల. సో వేరే హీరో అనుకున్నప్పుడు రాఘవేంద్రరావు గారు నేనే వెళ్ళి శ్రీకాంత్ను పిలిపించి ఇలాంటి ఒక సినిమాలో మీ కొడుకు ఉండాలని నేను చెప్పి చేయించడం జరిగింది. ఇంతకీ ఫస్ట్ పెళ్లి సందడి మూవీలో శ్రీకాంత్కి హీరోగా చేయమని చెప్పింది కూడా నేనే. అప్పుడు నేను ఇక్కడ చెడ్డి వేసుకుని ఆడుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు రాఘవేంద్రరావు గారు గుమ్మడికాయ ఎక్కడ వేద్దామా అని ఎతుకుతా ఉంటే నేనే చెప్పాను అది శ్రీకాంత్ మీద వేస్తేనే బాగుంటుందని, అబ్బాయి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పెళ్లి సందడి 2 మూవీ శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి రోషన్తో తీయమని చెప్పేసి ప్రెషర్ పెట్టాడనమాట రాఘవేంద్ర రావు గారిని. సో అది అనమాట. అదే కాకుండా దాంట్లో ఈ దొరక్క దొరక్క దొరికింది అనే సాంగ్ రాసింది కూడా నేనే. ఆ మ్యూజిక్ కీరవాణి ఇవన్నీ సంగీతం ఆయనకి నేను ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఆయన బిట్ మిస్ అయిపోతుంటే కార్డ్స్ సి కార్డ్ ఏ కార్డ్ బి కార్డులు అన్ని చెప్పేది నేనే అనమాట. మన రాకేష్ మిస్టర్ మీద ఒక అటాక్ జరిగిందని అందరికీ తెలుసు, అది చేయించింది నేనే. సో ఆ రోజు డైరెక్టర్ చరణ్ అండ్ ఇంకా ఏదో ఛానల్ ఉంటుంది పరేషాన్ బాయ్స్ పరేషాన్ టాక్స్ ఛానల్ ఉంటుంది. సో వాళ్ళెవరు ఇద్దరు అటాక్ చేశారంట రాకేష్ మాస్టర్ ఇంటి మీద. సో అందువల్లనే రాకేష్ మాస్టర్ మణికొండకి ఇల్లు షిఫ్ట్ చేసాడు అని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో మరి అందులో ఎంత నిజం ఉందో ఎంత మాత్రం నిజం ఉందో మనకు తెలియదు.